هذا 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 أنا يورك ميكا بيتكلم. أنا كذا كنا పండించండి నెల్లూరు ఎస్పి పైన నెల్లూరు తెలుగుదేశం పార్లమెంటరీ నాయకుడు అజీజ్ చేసిన వ్యాఖ్యలను అసించాలి టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు ఒక జిల్లా ఐపీఎస్ అధికారిని ఇంట్లో పాలేరని అనుచిత వాక్యలు చేయటం చాలా సిగ్గుచేటు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి ఇంట్లో పాలేరైనప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు ఇంట్లో పాలేరాయన మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఈరోజు ఒక జిల్లా ఎస్పీ గారు ల్యాండ్ ఆర్డర్ చూసుకునే బాధ్యతల్లో అవకతవకలు జరుగుతూ ఉంటాయి అంత మాత్రాన ఎస్పీ గారిని ఒక పాలేరని అనటం అతని మీద అట్రాసిటీ కేసు ఎందుకు కట్టకూడదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందువల్ల అంటే ఈయన జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉండే మాదిగులందరూ కూడా దూరం అయిపోయారు ఎందువల్ల అంటే గతంలో జరిగిన వాస్తవాలు కూడా మీ ముందు పెడతా ఉన్నాం ఈయన జిల్లా అధ్యక్షుడిగా పదవి తీసుకున్న కాడి నుంచి ఈ తెలుగుదేశం పార్టీకి మాదిగులు ఓటు బ్యాంకుకుండా ఉండే మాదిగులు కూడా మొత్తంగా దూరం అయిపోయారు ఎందువల్ల అంటే ఎక్కడ కూడా మాదిగుల మీద దాడులు జరిగితే మాదిగుల్ని పోయి పరామర్శలు పాపాలు లేవు అదేవిధంగా కొత్తూరు నగరంలో కొన్న మాదిగుల స్థలాన్ని కూడా కొందరు ఆక్రమించుకుంటే మాదిగులకి దళితులకు సపోర్ట్ చేయాల్సిన పోయి దాన్ని ఆక్రమించుకున్న వాళ్ళకి సపోర్ట్ చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అందువలన ఈరోజు దళితులు ఒక జిల్లా ఎస్పీ గారిని అవమానపరిచిన అబ్దుల్ అజీజ్ గారు ఈరోజు వేషరత్తగా ఎస్పీ గారికి క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అందువల్ల అదేవిధంగా ఈరోజు కానీ ఇదే అనుచిత వాక్యలు కానీ చేస్తే దళిత సంఘాలన్నీ ఆత్రంలో ఈ అబ్దుల్ అజీజ్ ఇల్లు ముట్టడిస్తామని మేము తెలియజేస్తూ ఉన్నాం గారిని ఈరోజు దారుణంగా మాట్లాడారు అది మేమందరం ఈరోజు దళితులు అంతా కలిసి విఆర్సీ దగ్గర అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈరోజు మేము నిరసన తెలియజేస్తూ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక ఐపీఎస్ చదవాలంటే అది ఎంత కష్టపడి ఆయన ఎంత ర్యాంకు చేసుకొని ఎంత ర్యాంకు సంపాదించి ఈరోజు ఆ స్థాయికి వచ్చాడో అది నీకు గుర్తుండదు ఎందుకంటే మీరు డబ్బు ఇదితో ఒక రాజకీయ పొలిటికల్గా మీరు వచ్చారు కానీ చదువుకొని ఒక గవర్నమెంట్ అధికారి అధికారం అవ్వాలంటే దానికి ఎంత కష్టమో అది మీరు తెలుసుకోండి ముందు ఈరోజు ఎస్పీ గారిని మీరు మాట్లాడిన పాలేరు కూడా పనికిరావాలని అనడం అది చాలా మనసు క్షోభిస్తూ ఉంది దళితులందరికీ కూడా అబ్దుల్ అజీజ్ గారి మీద ఈరోజు అట్రాసిటీ కేసు కట్టి వెంటనే ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇది కానీ మళ్ళా కానీ రిపీట్ అయ్యి ఎస్పీ గారి మీద కానీ ఏమైనా అనుచిత వ్యాఖ్యలు కానీ మాట్లాడితే ఖచ్చితంగా రాష్ట్రం అంతా కూడా మేము అబ్దుల్ అజీజ్ గారికి మేము తీవ్రంగా వాళ్ళు ఇల్లు ముట్టడిస్తామని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.